హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందరికి చాలా యూస్ఫుల్ వీడియో అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు చివరిదాకా చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మనలో చాలామందికి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పి చాలా ఎయిమ్గా అయితే ఉంటుంది. కానీ కోడింగ్ అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు, అలాగే కొంతమంది చూసుకుంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చింటారు. సో అలాంటి వాళ్ళకి కోడింగ్ అయితే తెలియదో, అలాంటి వాళ్ళు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. సో ప్రజెంట్ ఈరోజు మన వీడియోలో చూసుకుంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి, అది కూడా జీరో కోడింగ్ నాలెడ్జ్తో, ఇంటెలెక్ట్ అనే ఎంఎన్సీ కంపెనీలో, అది కూడా చాలా ఎక్కువ ప్యాకేజీతో జాబ్ కొట్టిన ప్రణయ్తో ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాము. కాబట్టి ఎవరూ కూడా వీడియోని మిస్ చేయకండి. తను జీరో కోడింగ్ నాలెడ్జ్తో జాబ్ ఎలా సాధించారు, అలాగే ప్రజెంట్ కంపెనీస్ ఏం స్కిల్స్ కోరుకుంటున్నాయి, అసలు తన ఇంటర్వ్యూ ఎలా జరిగింది, పూర్తి వివరాలు అయితే తననే అడిగి తెలుసుకుందాం. సో డోంట్ వెయిట్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ప్రవీణ్, నా పేరు అల్తాఫ్, టెక్ గురు అడ్మిను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ ప్రణయ్, మీరు ఇంటెలెక్ట్ డిజైన్ కంపెనీలో ప్లేస్ అయ్యారు కదా, వితౌట్ కోడింగ్ నాలెడ్జ్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్తో, అది కూడా మీరు మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పి విన్నాను. సో ఈ ట్రాన్సిషన్ ఎలా అయింది, అసలు ఐటీ సైడ్ రావాలి అని చెప్పి మీరు ఎందుకు అనుకున్నారు, దానికన్నా ముందు ఒక్కసారి మా సబ్స్క్రైబర్స్కి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. హలో, మై సెల్ఫ్ వై ప్రణయ్ కుమార్. ఐ హావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ మెకానికల్ ఫ్రమ్ అండా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఐ లివ్ ఎట్ బొడుపల్, హైదరాబాద్. ఫస్ట్ ఇయర్ సెకండ్ తీసుకున్నాక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నార్మల్గా గడిచిపోయాయి. మనం ఫైనల్ ఇయర్ వచ్చేసరికి నాకు అప్పుడు అర్థమైంది మెకానికల్లో ఆపర్చునిటీ చాలా తక్కువ ఉన్నాయని. సో నేను అప్పుడు అటెండ్ అవుతుండే ఇంటర్వ్యూస్, టూ త్రీ అటెండ్ అయ్యాను. బట్ ఆ టైంలో కరోనా రావడం వల్ల ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. సో ఆ టైంలో తర్వాత నేను బయట కూడా చాలా ట్రై చేశాను. ట్రై చేసినప్పుడు అక్కడ కూడా అటెండ్ అయ్యాను, బట్ లాస్ట్ ఫైనల్ రౌండ్కి వచ్చేసరికి నేను రిజెక్ట్ అవుతుండే. సో నాకు అప్పుడు ఏం చేయాలో అర్థం కాక నేను ఐటీ సైడ్ షిఫ్ట్ అవ్వాలా అని ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోయినా. ఆ కన్ఫ్యూజన్ అయిపోయేసరికి నేను ఆ టైంలో నాకు మా ఫ్రెండ్ ఒకతను సిసిబిపి ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ గురించి నాకు చెప్పాడు. సో నేను నార్మల్గా అన్ని బయట ఉన్న కోచింగ్ సెంటర్లానే ఉంటుందని నేను అంత పట్టించుకోలేదు. బట్ అతను డెవలప్ అవ్వడం చూసి నాకు కూడా ఎందుకో జాయిన్ అవ్వాలనిపించింది. సో నేను ఇందులో సిసిబిపిలో జాయిన్ అయ్యాను. వన్స్ నాకు జాబ్ వచ్చిందని తెలియగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ నేను నార్మల్ జాబ్ వచ్చినా నార్మల్ ప్యాకేజ్తో వస్తుంది అనుకున్నాను. బట్ స్టార్టింగే కెరీర్ స్టార్ట్ చేయడమే హై ప్యాకేజ్ రావడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ఇంట్లో కూడా ఎప్పుడు అనేవాళ్ళు జాబ్ ఎప్పుడు వస్తుందని. వన్స్ జాబ్ రాగానే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా మమ్మీ వాళ్ళ బంధువులకు కాల్ చేసి చెప్పడం మొదలుపెట్టింది. అండ్ ఎవ్రీ వన్ మా ఫ్యామిలీలో కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఈ కోర్సులో జాయిన్ అవుతానని చాలా మంది అడిగారు ఇప్పటికి. అండ్ ఫైనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ గెటింగ్ ప్లేస్డ్. నైస్ ప్రణయ్, మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మీరు స్కిల్స్ నేర్చుకుని ఇప్పుడు ఒక హై పేడ్ జాబ్ తెచ్చుకున్నారు కదా, అసలు సిసిబిపి వాళ్ళు ఎలా నేర్పిస్తారు కోడింగ్ అంత ఈజీగా? అలాగే మీరు కోడింగ్ ఈజీగా నేర్చుకున్నారు ఎందుకంటే చాలామంది కోడింగ్ చాలా కష్టం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీరు మంచి జాబ్ తెచ్చుకొని కోడింగ్ కష్టం అనే అపోహని రాంగ్ అని ప్రూవ్ చేశారు. అండ్ మీరు సిసిపిపిలో ట్రైనింగ్ తీసుకున్నారు కదా, సిసిపిపి ట్రైనింగ్ ఎలా ఉంది ఒకసారి వివరిస్తారా మా సబ్స్క్రైబర్స్ కోసం? నేను అనుకున్నాను ఇలా రికార్డెడ్ క్లాసెస్ మనకు అర్థమవుతుందా, మనకు డౌట్స్ వస్తే ఎవరు క్లియర్ చేస్తారో అని అనుకునేవాడిని. బట్ జాయిన్ అయిన 1 వీక్ తర్వాత నేను కూడా చాలా నేర్చుకున్నాను. మనకు రాహుల్ సార్ టీచింగ్ చాలా బాగుంటుంది. మనకు జీరో నాలెడ్జ్, నేను మెకానికల్ కాబట్టి జీరో నాలెడ్జ్ ఉండే. సో స్క్రాచ్ నుంచి మొత్తం పర్ఫెక్ట్గా చెప్తాడు, క్లియర్గా మనకు అర్థమయ్యేటట్టు చెప్తాడు స్లోగా. సో అలా చెప్పడం వల్ల మనకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకే ప్రణయ్, ఇప్పటి వరకు మనం సిసిబిపి వాళ్ళు ఎలా నేర్పించారు అండ్ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉందో చూసాము నేర్పించేటప్పుడు. అసలు ప్లేస్మెంట్ సపోర్ట్ ఎలాగుంది, మీకు ఆ సపోర్ట్ వాళ్ళు ఎలా చేశారు ఒకసారి చెప్పండి. మనకు ఇక్కడ క్లాసెస్తో పాటు ప్లేస్మెంట్ సపోర్ట్ టీమ్ కూడా ఉంటుంది. ఇందులో మనకు యాప్టిట్యూడ్ అండ్ రెజ్యూమ్ బిల్డింగ్ అండ్ మనకు మాక్ ఇంటర్వ్యూ జరుగుతాయి. ఈ రెజ్యూమ్ బిల్డింగ్ వల్ల కూడా మన రెజ్యూమ్ ఎంత స్ట్రాంగ్ ఎలా బిల్డ్ చేసుకోవాలో మనకు నేర్పిస్తారు. అండ్ దీంతో పాటు మనకు మాక్ ఇంటర్వ్యూస్ కూడా జరుగుతాయి. ఇవి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మనకు. యాక్చువల్గా నాకు చాలా భయం ఉంటుంది ఇంటర్వ్యూస్ అని. సో బట్ వెన్ ఐమ్ ఫేసింగ్ ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ నాకు చాలా భయం ఉంటుంది. అండ్ నేను చాలా తప్పులు చేశాను అక్కడ. సో అక్కడ నా తప్పులన్నీ గ్రహించి వాళ్ళు నాకు ఎక్కడ సరి చేసుకోవాలని చెప్పి
చాలా సపోర్ట్ చేశారు. ఆఫ్టర్ దట్ ఈ మాక్ ఇంటర్వ్యూస్ 2-3 times అటెంప్ట్ చేసేసరికి నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఈ కాన్ఫిడెన్స్ వల్ల మనం యాక్చువల్ డైరెక్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు మనకు ఈజీగా మనం ఫియర్ లేకుండా చెప్పగలుగుతాము. ఓకే, మీరు ఇవాళ చాలా కొత్త విషయాలు అయితే చెప్పడం జరిగింది. అసలు ఏ పాత్ చూస్ చేసుకుంటే కెరీర్లో మంచిగా సెటిల్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు? అలాగే అప్కమింగ్ అండ్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్కి మీ సజెషన్స్ ఏంటి? చాలా మందికి ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే డౌట్ఫుల్గా ఉంటారు. ఇది ఆన్లైన్ క్లాసెస్ చెప్తారు, మనకు అర్థమవుతుందా లేదా, మనకు డౌట్స్ ఎవరు క్లియర్ చేస్తారు అని ఇటువంటి డౌట్స్ చాలా ఉంటాయి. సో ఇటువంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీరు వన్స్ ఈ కోర్స్లో జాయిన్ అయినాక మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను కూడా అలానే జాయిన్ అయ్యాను. బట్ విత్ ఇన్ 4 months నేను 4 months జాబ్ క్రాక్ చేశాను. సో మీరు అటువంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. అండ్ ఇంకోటి, చాలా మంది మెకానికల్ ఉన్న, ఈసీఈ ఉన్న, సివిల్ ఇంజనీరింగ్ అయినా, సో వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది, నేను ఇందులో అంటే నాకు ఏం బేసిక్స్ లేకుండా ఇందులో నేను నేర్చుకోగలుగుతానని డౌట్స్ కూడా ఉంటాయి. సో అటువంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. యూ కెన్ ఈజీలీ, మీకు ఇంట్రెస్ట్ నుండి మీరు ఒక 4 months టైం స్పెండ్ చేయగలిగితే ఈజీగా మీకు జాబ్ వస్తుంది విత్ హై ప్యాకేజ్. అండ్ నేను బీటెక్ కంప్లీట్ అయ్యాక ఒక 5-6 months గ్యాప్ ఇచ్చి ఇందులో జాయిన్ అయ్యాను. ఒకవేళ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇది ఎర్లీ స్టేజెస్లో స్టార్ట్ చేసి ఉంటే మనం ఇంకా చాలా బెటర్గా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే మనం అంత ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. సో నేను అయితే ఇందులో జాయిన్ అవ్వడం వల్ల మనం చాలా నాలెడ్జ్ గెయిన్ చేయవచ్చు అని 100% చెప్పగలుగుతాను. ఓకే, నైస్ ప్రణయ్, మీతో మాట్లాడడం వల్ల నాకు చాలా ఇన్సైట్స్ అయితే రావడం జరిగింది. సో మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చాయనుకుంటున్నాను. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, కావాల్సిన స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎవరైనా సరే సాఫ్ట్వేర్ జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఎవరు కూడా లేట్ చేయొద్దండి, మీ స్కిల్స్ అనేది బిల్డ్ చేసుకోవడం వెంటనే స్టార్ట్ చేయండి. ప్రణయ్ కూడా అదే చెప్తున్నారు. సో ప్రణయ్ ఒకటికే కాదు, తనలాగా ఇంకా 1000 companies వాళ్ళ బ్రాంచ్, బ్యాక్గ్రౌండ్, సిజిపిఏ, పర్సంటేజ్తో సంబంధం లేకుండా హై పేడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే రావడం జరిగింది. సో మీరు కూడా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అందులోకి వెళ్ళి మీరు రిక్వెస్ట్ ఏ డెమో క్లిక్ చేస్తే అందులో సిసిబిపి వాళ్ళు కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ టీమ్ మీకు క్లియర్గా గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళని అడగచ్చు. సో ఇట్ విల్ బి ఏ లైవ్ ఇంటరాక్షన్, చాలా బాగా ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ.